రోజున మనము వాటర్ థెరపీ, ఈ యొక్క వాటర్ థెరపీ అనేటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటిది. మనకు మనీ బాగా రావాలి, మనం ధనవంతులం కావాలి అనేది కనుక వాటర్ థెరపీ అనేటువంటిది చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగానే మనం ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా కూడా వాటర్ థెరపీ అనేటువంటిది చాలా బాగా పనిచేస్తుంది. మనం ఏది కోరుకున్నా కూడా సబ్కాన్షియస్ మైండ్కు మనం ఏది అందించాలన్నా కూడా ఈ వాటర్ థెరపీ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మన శరీరంలో అత్యధిక భాగము వాటరే ఉంటుంది. ఈ ప్రపంచంలో కూడా వాటర్ అనేటువంటిది ఎక్కువ శాతం అనేటువంటిది ఉండడం అనేది మనకు తెలుసు. సో అదేవిధంగానే ఈ యొక్క వాటర్కు ఉన్నటువంటి యొక్క శక్తిని కనుక మనము గమనించినట్లయితే కనుక చాలా అద్భుతమైనటువంటిది. మనం నీళ్లు లేకుండా కొద్దిసేపు కనుక మనము బ్రతకలేము. ఎందుకంటే కనుక నీళ్ళు అనేటువంటిది ఖచ్చితంగా మనకు జీవనాధారం. సో ఈ యొక్క నీళ్ళు అనేటువంటిది మనకు ఉంటేనే మనం బ్రతకగలుగుతాం. అదేవిధంగానే ఈ యొక్క నీరు కూడక మన శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి యొక్క రోగాలను నయం చేస్తుంది, అనేక రకమైనటువంటి శక్తిని ఇస్తుంది. మనము చాలా అలసట పడిపోయేసి కొద్దిగా గ్లాస్ ఆఫ్ వాటర్ నీళ్లు తాగినట్లయితే ఇంకా మనకు ఎంతో శక్తి ఉన్నట్లుగా మనము భావిస్తాం. అదేవిధంగానే మనము ఈ యొక్క అఫర్మేషన్స్ను ఈ యొక్క వాటర్ గినక మనము చేసినట్లయితే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఉదాహరణకు పూర్వకాలంలో మనం గమనించినట్లయితే ఋషులు కమండలంలో వాటర్ను పెట్టుకునేవాళ్ళు. ఎవరైనా శపించాలన్నా ఎవరినైనా ఆశీర్వదించాలన్నా కూడా ఈ యొక్క వాటర్తోనే చేసేవాళ్ళు. సో అంటే కనుక మనకు అర్థమవుతుంది ఏమిటి, సో ఈ యొక్క వాటర్కు అత్యంత శక్తివంతమైనటువంటిది, అత్యంత శక్తివంతమైనటువంటిది నీరు చాలా శక్తివంతమైనటువంటిదని మనం గమనించాలి. సో పూర్వకాలంలో మనకు మనం రాజుల కాలంలో తీసుకున్నా కూడా ఎక్కడైనా సరే రాజ్యాలు వెలిసాయంటే కనుక నది ఒడ్డులోనే రాజ్యాలు ఎక్కువగా వెలిసి ఉంటాయి. నీళ్లు ఉన్న చోటనే రాజ్యం ఉంటుంది. నీళ్లు ఉంటేనే అక్కడ జంతువులైనా సరే అడవిలోనైనా సరే నీళ్లు ఉన్న చోటనే జంతువులు ఉంటాయి. తప్పని చేసి నీళ్లు లేని చోట జంతువులు ఉండలేవు. ఖచ్చితంగా నీరు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అటువంటి నీటి ద్వారా మనము ఒక మంచి అఫర్మేషన్స్ను మనం తీసుకొని చేసినట్లయితే కనుక చాలా మనకు సక్సెస్ అవుతుంది. మీకు మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగలేదు లేకపోతే మీకు ఆరోగ్యం బాగలేదు అనుకోండి, సో ఈ యొక్క ఒక గ్లాస్ వాటర్ అనేటువంటిది గాజు గ్లాసులో తీసుకుంటే కనుక చాలా మంచిది. అంటే కనుక వాటర్ అనేటువంటిది మనకు బయటికి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి, సో ఈ వాటర్ పైన మనం చేయి పెట్టేసేసి మీరు ఏదైనా సరే నేను ఆరోగ్యవంతుని. సో ఈ విధంగా మనము అఫర్మేషన్ను మనం చెప్పుకుంటూ పోవాలి. ఎన్నిసార్లు చెప్పాలంటే కనుక మనకు 33x3 అని కూడా మనం చేసుకోవచ్చు. అంటే కనుక అప్పుడు 33 సార్లు 3 రోజులు కూడక ఇలాంటిది చేయొచ్చు. సో 3వ రోజు కల్లా మీకు మొత్తం అంతా కూడక మాయమైపోతుంది. సో మీరు మొత్తం అంతా కూడక మీరు హ్యాపీగా తయారైపోతారు, మీరు మొత్తం ఆనందంగా తయారైపోతారు, మీరు సంతోషంగా తయారైపోతారు. కాబట్టి ఈ యొక్క 3x33 కనుక మీరు పాటించినట్లయితే కనుక ఈ యొక్క గ్లాస్ ఆఫ్ వాటర్కు చాలా శక్తివంతం. ఒకవేళ అలా లేదు, కేవలం ఒక 11 సార్లైనా 21 సార్లైనా సరే ఈ యొక్క అఫర్మేషన్స్ని చేయవచ్చు. లేకపోతే మీకు ఓపిక ఉన్నట్లయితే కనుక మీకు చాలా బాగున్నట్లయితే 41 రోజు అంటే ఒక మండలం పాటు వీటిని కూడా మీరు పాటించవచ్చు. మీరు లేదు, మీరు ఎప్పుడైనా సరే నీళ్లు తాగేటప్పుడు నీటిని ఫస్ట్ ముక్కుకోవాలి. సో నీటి శక్తిని మనము తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క గంగామ్మ నేను తాగేటువంటి నీటికి కృతజ్ఞతలు, నాలో శక్తి నింపుటకు, నాలో ఈ నీటి ద్వారా శక్తిని నింపినందుకు ఈ నీటికి కృతజ్ఞతలు. సో ఈ విధంగా మనము కృతజ్ఞతాభావం అనేటువంటిది నీటికి చూపించడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ విశ్వము నాకు నీటిని అందించినందుకు చాలా కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు, నీటికి కృతజ్ఞతలు. ఇలాగ మనము అఫర్మేషన్స్ను చెప్పుకొని మనము ఆ నీటిపైన మనం చేయి పెట్టే మనము ఆ నీటిని అనేటువంటిది మనం గనుక తాగినట్లయితే గనుక చాలా మంచిది, చాలా సక్సెస్ఫుల్గా మనము కోరుకున్నటువంటిది. ఈ నీరు అనేటువంటిది మనకు సంపదను కూడా సృష్టిస్తుంది. మనం చాలామంది మనకు చెప్తుంటారు నీటిని ఎక్కువగా వాడొద్దు, నీటిని వాడుతుంటే కనుక ఎక్కువగా ఖర్చు పెడతావు, అంటే కనుక నీళ్లు వాడుతుంటే కనుక సో ఖర్చు అనేటువంటిది ఎక్కువగా కలుగుతుంది, అంటే వృధా ఖర్చు అనేటువంటిది జరుగుతుందని చెప్పి చెబుతుంటారు. అంటే కనుక నీటికి చాలా శక్తి ఉంది, నీరు ఏదైనా సరే సృష్టించగలదు, మీరు ఏది అనుకున్నా కూడా అది చేయగలదు. సో ఎవరైనా సరే నీటిని చేతిలోకి తీసుకొని ఏదైనా ఒక మంత్రం మాదిరి జపించేసేసి పక్కన కనుక చల్లినట్లయితే కనుక అది ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. కాబట్టి మీకు ధనం కావాలి, నాకు ధనం కావాలి, నేను ధనవంతుణ్ణి. అలాగా 33x3 అంటే కనుక ఈ విధంగా మీరు చెప్పుకోవచ్చు. లేకపోతే ఇంకా 41 రోజుకు 21 సార్లు నేను ధనవంతుణ్ణి, నీళ్లు తాగుతూ ఉండండి, ఖచ్చితంగా మీరు ధనవంతులు అయిపోతారు. ఎలా అవుతారు, ఎక్కడి నుంచి అవుతారు, ఎలా వస్తుందని తెలియదు. విశ్వం మనకి ఇస్తుంది, విశ్వంని నమ్మండి, విశ్వానికి కృతజ్ఞతలు తెలపండి, విశ్వానికి కృతజ్ఞతలు, నన్ను ధనవంతుని చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సో ఈ విధంగా మీరు చెప్పినట్లయితే కనుక తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు, తప్పకుండా మీకు ఆ యొక్క నీటి యొక్క ఫలితం తెలుస్తుంది,
విశ్వం యొక్క ఫలితం అనేటువంటిది మీకు తెలియడం జరుగుతుంది. ఏది కూడా చెప్పినప్పుడు చెప్పినట్లే మాటకు ఎక్కించుకోవద్దని, మీరు ఏదైనా చెప్పినట్లు ఊరికి వినేసేసి వదిలేస్తే మాత్రం ఉపయోగం లేదు. మీరు పేపర్ మీద పెట్టాలి, మీరు పేపర్ ఖచ్చితంగా తీసుకోవాలి, అఫర్మేషన్స్ అనేది ఖచ్చితంగా పేపర్ను యూజ్ చేయాలి. సో అదే విధంగానే మీరు ఏదైనా సరే మీరు చెప్పినప్పుడు మీరు ఆ పేపర్ మీద అయితే పేపర్ మీద లేకపోతే వాటర్, సో గ్లాస్ తీసుకున్నారు గ్లాస్ మీద, సో అఫర్మేషన్స్ అంటే మీరు కొంతమంది సందేహం రావచ్చు ఇలా గ్లాస్ ఆఫ్ వాటర్లో వచ్చేసేసి నేను ఈ విధంగా చేయి పెట్టేసేసి చెప్పవచ్చు, మళ్ళీ తర్వాత నేను ఏమైనా పేపర్ మీద రాయాలంటే అవసరం లేదు. సో మీరు గ్లాస్ ఆఫ్ సో ఈ యొక్క వాటర్ మీదనే మీరు ప్రతిజ్ఞ చేస్తున్నారు. సో వాటర్ను మీరు మెచ్చుకుంటున్నారు, వాటర్ను మీరు గౌరవిస్తున్నారు, వాటర్కు మీరు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆటోమేటిక్గా వాటర్ అనేటువంటిది మీకు మేలు చేస్తుంది, ఎందుకంటే మీ శరీరంలోకి పంపిస్తుంది నీరుని. మీ శరీరంలోనే సంపద ఉంది, ఎక్కడో లేదు, మీ శరీరంలో సంపద ఉంది, ఆ సంపదనంతా బయటికి తీస్తుంది. అందుకే ప్రతి ఒక్కరం కూడా మనము వాటర్ ద్వారా ప్రతిరోజు మనం నీళ్లు తాగేటప్పుడు నీటిని గౌరవించి తాగడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నాతో పాటు మీరందరూ కూడా ధనవంతులై చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. తదాస్తు 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 సర్వే జనా సుఖినో భవంతు. తదాస్తు తదాస్తు తదాస్తు.